దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి మార్చి 5వ తేదీ నూతన పరిహారం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని, ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 43వ వచనం. ఇక్కడ ప్రభు అయిన యేసు యొక్క శక్తివంతమైన మాటలు గమనించండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22-24 వచనాలు. ఎన్నోసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం మనకు క్షమాపణాగుణం లేకపోవడమే. ఈ విషయంలో మీకు సంఘటన చెబుతాను. ఒక బహిరంగ సభ ముగిసిన తరువాత దైవసేవకుని దగ్గరకు ఒక స్త్రీ వచ్చి ప్రార్థించమని అడిగింది. ఆమె సమస్య చాలా పెద్దది. ఆమె కడుపులో ఒక కంతి ఉన్నది. పాస్టర్ గారు ప్రార్థించడం ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే దేవుడు ఆయనకు ఒకటి బయలుపరిచాడు. వెంటనే ఆయన ప్రార్థించడం ఆపి, అమ్మా, నీ హృదయంలో ఎవరి మీదైనా కోపం ఉందా అని ప్రశ్నించారు. వెంటనే ఆమె ముఖం భయంకరంగా మారిపోయింది. అవును, ఆమెను చంపేస్తా అని కోపంతో కేకలేసింది. ఎవరినమ్మా అని పాస్టర్ గారు అడిగారు. మా అత్తగారంటూ ఆమె బదులు చెప్పింది. ఆ మాటకు పాస్టర్ గారు క్షమాపణాగుణం గురించి వివరించినప్పుడు ఆమె తన అత్తగారిని క్షమిస్తానని ఒప్పుకుంది. ఆ సమయంలో పాస్టర్ గారు ప్రార్థిస్తుండగా, పాస్టర్ గారు, పాస్టర్ గారు, నా కడుపులో కంతి పోయింది అంటూ ఆమె సంతోషంతో కేకలు వేసింది. దేవునికి వందనాలు. ప్రియ స్నేహితులారా, మన హృదయంలో పగ ద్వేషం పెట్టుకుంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు సరిగదా. మనకు మనశ్శాంతి కూడా కరువు అవుతుంది. మన తలలో పెద్ద అగ్నిపర్వతం పగలడానికి సిద్ధంగా ఉంది. రాత్రి పగలు సాతాను మనం మన పగను ఎలా తీర్చుకోవాలి, లేక ఆ వ్యక్తికి నేను ఎలా పాఠం చెప్పాలి అని పదే పదే జ్ఞాపకం చేస్తుంటాడు. ఈలోగా మన పనిలో సంతోష సమాధానాలను, ఏకాగ్రతను మనం కోల్పోతాం. సాతానుకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? దేవుని కొరకు జీవించడానికి ఆయన అనుగ్రహించిన ప్రతి క్షణాన్ని ఆనందంతో అనుభవించేందుకు ఇతరులను క్షమిద్దాం. ప్రార్థన. నా ప్రియ ప్రభువా, నన్ను బాధపరిచిన వ్యక్తిని క్షమించడం నాకు కష్టంగా ఉంది. నా మనసులోనూ హృదయంలో ఉన్న ద్వేషభావమంతా నీ నామ మహిమార్థమై తొలగించబడినట్లు నీ ప్రత్యేక కృపను అనుగ్రహించమని కోరుచున్నాను. యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఈ దిన వాక్యం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం.